హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జయ. మనం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వైజాగ్లో ఉన్నది చూడబోతున్నాం. టెంపుల్కి వెళ్ళే దారిలో మనము ఇస్కాన్ టెంపుల్ని కూడా చూడవచ్చు. ఇస్కాన్ టెంపుల్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి టీటీడీ టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఋషికొండ బీచ్ నియర్ బై ఉంటుంది. మనం చూడాల్సిన బెస్ట్ ప్లేసుల్లో ఋషికొండ బీచ్ కూడా ఒకటి. ఇది ఎంట్రన్స్. కొండపైకి వెళ్తాం రూటు. కొండపైకి వెళ్ళే రూట్ కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కొండపైకి వెళ్ళటానికి టూ వీలర్స్కి ఫోర్ వీలర్స్కి ఛార్జ్ చేస్తారు. కొండ మొత్తం ఫుల్ గ్రీనరీతో ఉంటుంది. ఆపోజిట్లో సన్సెట్ చూడండి ఎంత అందంగా ఉందో. పార్కింగ్ ఫెసిలిటీ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి పార్క్ చేసుకుని మనం లోపలికి రావాలి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ని నిర్మించారు. తిరుపతి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మార్నింగ్ 6:00 నుంచి నైట్ 8:00 వరకు టెంపుల్ ఉంటుంది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం శ్రీవారి పాదాలను చూస్తాము. శ్రీవారి పాదాల నుంచి పైకి మెట్లు ఉంటాయి. దర్శనమయ్యి బయటికి రాగానే మనకి రైట్ సైడు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ గోపురం. గోపురం దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత మనకి గోదాదేవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకుందాం. ఈ ధ్వజస్తంభం 40 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభానికి లెఫ్ట్ సైడ్ ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనము టెంపుల్ టైమింగ్స్, ప్రోగ్రామ్స్ ఈ డిస్ప్లేలో చూడవచ్చు. దీని ప్రకారం ఫాలో అయితే మనకి ఈజీగా దర్శనం అవుతుంది. శుద్ధి టైంలో దర్శనానికి ఎలా ఉండదు. ఈరోజు సాటర్డే, మేము వెళ్ళిన రోజు, సో భరతనాట్యం చేస్తున్నారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కోలాటం చేశారు. టెంపుల్ ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత మనకి శంకు చక్ర నామాలు ఇలా కనిపిస్తాయి. వాటికి లైటింగ్స్ కూడా అరేంజ్ చేశారు. ఈవినింగ్ టైంలో దర్శనానికి వెళ్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి.